దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమనార్లారా, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ప్రత్యేకమైన సమయము ప్రభు సన్నిధిలో ప్రభు మాటలు ధ్యానించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి ప్రాముఖ్యమైన కొన్ని భాగాలు, రెండు భాగాలు మనం చదువుకున్నాం. మొదటి భాగము యోనా గ్రంథము 3వ అధ్యాయం, అది 10 వచనాలు, మొత్తం అధ్యాయం అంతా చదువుకున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. రెండవ భాగము పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, దానిలోంచి కొన్ని మాటలు చదువుకున్నాం. ప్రియమైనవారలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్న నా సందేశం, నా బుద్ధి చెప్పిన వాడెవడు అనే క్వశ్చన్, ఒక ప్రశ్న. ఎవడు చెప్పాడు? ఇది ప్రశ్న అయితే దానికి మారు మనసుకు తగిన ఫలము, ఇది ఆ ప్రశ్న యొక్క జవాబు. ప్రియమైనవారలారా, ఆ రోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మారు మనస్సును గురించి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పి యోహాను గారు చెబుతున్నటువంటి మాటలను గురించి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడెవడు? యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తూ ఆయన చెబుతున్నటువంటి ప్రకటన ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపమైపోయింది, మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. ఇది ఆయన చేస్తా ఉన్నటువంటి అనౌన్స్మెంట్, ఇది ఆయన చెబుతా ఉన్నటువంటి బోధ, ప్రీచింగ్. ఆ బోధ విన్న చాలా మంది వచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్లో కొంతమంది, సద్దూకయ్యుల్లో కొంతమంది, వాళ్ళు కూడా వచ్చి బాప్తిస్మం పొందడానికి వచ్చారు. ఎవరట వీళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, పునరుత్నము లేదని వాదించేటువంటి సద్దూకయ్యులు. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి సభలో ప్రధానమైనటువంటి వర్గం వీళ్ళు, ఆనాటి సమాజంలో ప్రధానమైనటువంటి వర్గం వీళ్ళు. వీళ్ళు వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తా ఉన్నారంట. అప్పుడు వాళ్ళని చూసి యోహాను గారు అన్నారు ఈ మాట, ఏమన్నారు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినోడెవడు? మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి అనేది యోహాను గారి యొక్క ఉద్దేశం లేదా బోధలోని సారాంశం. అయితే వీళ్ళందరూ కూడా రాబోయే ఉగ్రత తప్పించుకోవడానికి బాప్తిస్మం తీసేసుకుందాం అనుకుంటున్నారు. యోహాను గారు ఇస్తున్న బాప్తిస్మం తీసేసుకుంటే ఉగ్రత తప్పించేసుకుంటాము, యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం తీసేసుకుంటే ఇదిగో రక్షణ పొందేస్తాము, యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాము, దేవుని రాజ్యం సమీపమైపోయింది అంటున్నాడు కదా, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాము. ఇది వాళ్ళ తాలూకు ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని గమనించినటువంటి యోహాను, వరా ముందు మీ మనసులు మార్చుకోండి, మీ బుద్ధులు మార్చుకోండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి, మీరు మారు మనసు పొంది అప్పుడు బాప్తిజం తీసుకోండి. అంతేగాని బాప్తిజం తీసుకుంటే ఉగ్రత తప్పించుకోవు, మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళిపోవు. దీనికి ఇంకొక మాట, ఇంకో రెండు ప్రశ్నలు కూడా చూపించాను. ఆదాము గారు దిగంబరిగా ఉన్నాడట, చెట్టు చాటును దాక్కున్నాడట. ప్రభు పిలుస్తున్నాడు, ఆదామా అని పిలిస్తే, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిన ఉన్నాను గనక భయపడి చెట్టు చాటును దాక్కున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. దాక్కున్నాను, నువ్వు దిగంబరి అని చెప్పినాడు. ఆవిడ ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? తెలిసిపోతుంది, అలాగా తెలిసిపోతుంది. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఆయన వెలుగులో
ఆయన వెలుగులో ఆయన వాక్యం అనే అద్దంలో మన మచ్చలన్నీ కనబడిపోతుంటే, ఆయన వెలుగులో మనలో ఉన్నటువంటి మస్టంతా బయటకు వచ్చేస్తా ఉంటే ఇంకెవడో చెప్పాలా? ఇంకెవడో చెప్పాలా? ఈ శాస్త్రులు గాని, ఈ పరిచయులు గాని, ఈ సద్దుకయులు గాని ఉగ్రత తప్పించుకోవడానికి చూస్తున్నారు తప్ప, దేవుని రాజ్యానికి వెళ్ళిపోదామని చూస్తున్నారు తప్ప, మారు మనసు పొందితే తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళము అన్న సంగతి వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. యశాగ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాటలు అదొక ప్రశ్న చూపించాను నేను 12వ వచనంలో. అక్కడ అంటాడు, ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎక్కడికి? చర్చికి. ఎవడు రమ్మన్నాడు నిన్ను చర్చికి? పాస్టర్ గారు, లేకపోతే కుమారు గారు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న, ఇంట్లో అమ్మా నాన్న. చర్చికి వెళ్ళరా అంటే చర్చికి. అందుకే ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చదువమ్మా, యెషయా 1:12. ఎవడు రమ్మన్నాడు? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు ఎవడు రమ్మను? మీరు మనసులు మార్చుకోకుండా, మీ బుద్ధులు మార్చుకోకుండా, మీ యొక్క ఆత్మీయ స్థితి మార్చుకోకుండా, మీ ఆలోచన విధానం మార్చుకోకుండా బైబిల్ పట్టుకుని ఎవడు వచ్చిమన్నాడు? ఎవడు వచ్చిమన్నాడు? మనసు మారాలి, భావం మారాలి, ఆలోచన మారాలి, ప్రవర్తన మారాలి, ప్రవర్తన మారాలి. అంతేగాని బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చేస్తే మా ఉగ్రత తప్పించేసుకుంటామని కాదు. ఇందాక బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఉగ్రత తప్పించేసుకుంటామని కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోం. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరుసటి రోజు నేను మాట్లాడాను పిల్లలతో. అక్కడ అంటే 7వ అధ్యాయంలో, ప్రభా నీ నామం పేరట 24వ వచనం 23వ వచనం ఆ భాగాల్లో ఉంటాయి, చదవండి. నీ నామం పేరట ప్రవచనాలు చెప్పేశాం, దయ్యాలను వెళ్ళగొట్టేశాం, అద్భుతాలు చేసేసాం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి. అక్కడ తలుపు వేసాడు, దేవుని రాజ్యం తలుపులు మూసాడు, టక్క 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 కొట్టి. దేవుడు ప్రభు ఎవరు నువ్వు అని అడుగుతున్నారు అక్కడ. ప్రభా మేము ఉత్తరం నుంచి పనిచేశాను, ఎన్ని ప్రసంగాలు చేశాను, ఎన్ని సంవత్సరాల సర్వీసు, 28-29 సంవత్సరాల సేవ, అంతకుముందు ట్రైనింగ్ 4 సంవత్సరాలు, సమర్పించుకుని ప్రార్థనలు కనిపెట్టిందో సంవత్సరం. ఎవడరా నువ్వు అన్నాడు ఇక్కడ. ఎవడరా నువ్వు? తలుపేశాడు, అక్కడ బిగించాడు, తాళం వేసాడు, లాక్ చేసేసి, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మారు మనస్సు లేకపోతే ఇలాగే అంటాడు, నన్నైనా నిన్నైనా ఎవరినైనా. పశ్చాత్తాపం అనేది లేకపోతే ఇలాగే అంటాడు, నన్నైనా నిన్నైనా ఎవరినైనా. బుద్ధి మార్చుకోకపోతే ఇలాగే అంటాడు, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసేసినా, దేవుని పని కొరకో, దేవుని సేవ కొరకో ఎన్ని ప్రసంగాలు చేసేసినా, దయ్యాలు వెళ్ళగొట్టేసినా, లేకపోతే ఇంకేదో చేసేసినా, నీ మారు మనస్సు అనుభవం అనేది లేకపోతే, నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాప పడకపోతే ఇలాగే అంటాడు, ఇలాగే అంటాడు. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒక 2 మాటలు చదివేయండి. ఈరోజు వాక్యం ఇవన్నీ గత వారం చెప్పిన దానిలో కొంత అవుట్లైన్ ఇది. ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి గలతీ పత్రిక 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నత పొందుట ఎందేమీ లేదు, పొందకపోవడం అందు కూడా ఏమీ లేదు. కొత్త సృష్టి పొందటమే గాని, ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అడిగితే, బాప్తిస్మం పొందడానికి వచ్చేస్తున్నారు కానీ మారు మనసు లేదు, మనసు మారలేదు, కొత్త మనసు, కొత్త జీవితం, కొత్త ఆలోచనలు, కొత్త ఆత్మీయత ఇదేం లేదు. ఇక్కడ గలతీ పత్రిక 6:15 జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటని అడిగితే, కొత్త సృష్టి పొందటమే గాని, నూతనత్వాన్ని పొందుకోవడమే గాని, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవడం అందు కూడా ఏమీ లేదు.
బాప్తిజం పొందినను మారకుండా, బ్రతుకు మారకుండా, ప్రవర్తన మారకుండా, ఆలోచన మారకుండా, ఇవేం చేసినా ఇవేం చేసినా ఏమాత్రం కూడా ఆశీర్వాదకరమైతే కాదు. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎప్పుడు చచ్చిపోయావు? ఎప్పుడు చచ్చిపోయావు? పాపంలో చచ్చిపోయావు, పాపం చేత చచ్చిపోయావు. పాపం కొత్తగా జన్మించు అన్నప్పుడు ఇటు మళ్ళీ పుట్టడం ఏంటి? చచ్చి మళ్ళీ మళ్ళీ బ్రతికావు, మళ్ళీ తిరిగి లేచావు అంటే ఎప్పుడు చచ్చిపోయావు? ఆత్మీయ స్థితిలో నూతనత్వాన్ని, ఆత్మీయ స్థితిలో నూతన శివాన్ని, నూతనమైనటువంటి స్థితిని అది కలిగి ఉండడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. వాక్యం తెలియజేస్తా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు చూడండి. ఇంకొంచెం ముందుకి తీతు పత్రికలో 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం విశ్వాసమును బట్టి. అమ్మ 5వ వచనం చదువురా, 5వ వచనం సారీ. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అంటే ప్రసంగాలు చేశాడనో ప్రార్థనలు చేశాడనో దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడనో లేకపోతే బాప్తిజం తీసేసుకున్నాడనో లేకపోతే సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నాడనో లేకపోతే ఇంకేదో 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 దేవుని కోసం ఏదో కట్టించేశాడనో చేయించేశాడనో ఇంకేదో చేశాడనో, ఇవన్నీ కాదట. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, ఏటట పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని కన్నాడు అంటాడు, మనల్ని కన్నాడు అంటాడు. తిరుమేనారులారా, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మారు మనస్సుకు తగిన ఫలములు. ఈరోజు అంశంలో చాలా సూటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది, చాలా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, మారు మనస్సుకు తగినటువంటి, మారు మనసు పొందాడు అనంటే, మారు మనసు పొందాడు అనంటే ఖచ్చితంగా అక్కడ ఒక మార్పును జ్ఞాపకం చేసుకుంటాం. కొరింథీ 2వ పత్రికలో మనం చదివినటువంటి ధ్యాన భాగాన్ని ఒకసారి చదివితే అక్కడ తెలియజేస్తుంటాడు, మీరు ఏడ్చారని కాదు, మీరు ఏడ్చారని కాదు, కానీ మీ ఏడుపు ఎలా ఉంది? 9వ వచనంలో మీరు దుఃఖపడుతారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని సంతోషిస్తున్నాను. పౌలు గారు చెప్తున్న మాటలు, మీరు దుఃఖపడ్డారు అని సంతోషించడం లేదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందారు అని చెప్పి సంతోషిస్తా ఉన్నాను. మారు మనసులో ఇదిగో ఈ విధమైనటువంటి దుఃఖం అనేది. అందుకే అక్కడ అంటాడు 10వ వచనం చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం 5వ వచనం మాటలు చూస్తే ఇదిగో మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే పోతారు, మీరు కూడా అలాగే నశించిపోతారు. ఈ మాటలు అక్కడ చూస్తాం. తిరుమలారా, 3 ఉదాహరణలు నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఒక బైబిల్లో, ఈ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేస్తూ ఒక చార్ట్ ఇచ్చాడు, ఎలాగంటే మెట్లు ఇచ్చాడు, ఇలా కింద నుంచి మెట్లు కింద నుంచి ఎక్కుతాం కదా, సరిగ్గా ఏదో గాలిలో దిగిరి 4 మెట్లు ఎక్కేం కదా. ఆ పైకి ఎక్కాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు, ఒక్కో మెట్టు. ఆ మెట్లు గురించి గతంలో ఒకసారి యూత్ లో జ్ఞాపకం చేశాను యవనస్తులకి. కానీ ఇక్కడ సూటిగా అక్కడ తెలియజేస్తా ఉన్న మాట ఏంటని అడిగితే, వెళ్ళిపోయిన వ్యక్తి తండ్రితో పోట్లాడో లేదా తండ్రి దగ్గర తన వాటా తీసుకునో వెళ్ళిపోయిన వ్యక్తి, మొత్తం దుర్వ్యాపారం చేత నష్టం చేసేసిన వ్యక్తి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చే క్రమంలో జరిగినటువంటి విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సరే, దానికి ముందు నేను 3 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఈ మారు మనసుకు తగిన ఫలము అని అన్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అనేది చాలా సూటిగా అక్కడ కనిపించాల్సినటువంటి అవసరం అది ఎంతైనా ఉంది. ప్రియమైనవారలారా, ఇక్కడ కొరింథీ 2వ పత్రికలో 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఆ ఏడుపు, అయ్యో తప్పు చేశానే అనేటువంటి ఆ ఏడుపు, హృదయంలోంచి నేను ఎంత తప్పు చేశాను అనేటువంటి ఏడుపు. ప్రియమైనవారలారా,
తప్పు చేసినా మనం ఇతరులతో నేను చేసింది తప్పు అని చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు, చాలా సందర్భాలు ఇష్టపడరు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటని అడిగితే నేను తప్పు చేశాను అని ఏడ్చేటువంటి విధానం, అది కూడా ఎవరో చూస్తున్నప్పుడు నేను ఎంత తప్పు చేశానో అని ఏడడం కాదు, హృదయంలోంచి వచ్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దుఃఖం. కొరింథీ 2:7-10 అదే చెప్పింది. ఏమన్నాడనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన వారు మనసును. ఎవడు చెప్పాడు బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామని? ఎవడు చెప్పాడు ప్రసంగం చేసేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని? ఎవడు చెప్పాడు చర్చకు వస్తే పరలోకానికి వెళ్ళిపోతామని? యెషయా 1:12 అదే అన్నాడు, నా సన్నిధిని కనబడడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎవడు రమ్మన్నాడు? మీరు మనసులు మార్చుకో, మీ చేతులతో పాపం చేస్తున్నారు. యెషయా 58:8 ఉపవాసం గురించి కూడా అదే మాట అంటాడు, మిమ్మల్ని ఎలాంటి ఉపవాసాలు ఎవడు చేయమన్నాడు? చాలా సూటిగా ప్రభు మాట్లాడాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన టాలరేట్ చేసే పరిస్థితి లేదు, చాలా తప్పు ఖచ్చితంగా. మీరు వేషధారణతో లేకపోతే ఆత్మీయత లేకుండా మారు మనసు లేకుండా బుద్ధులు మనసులు ప్రవర్తనలు భావాలు ఆలోచనలు ఇవి మారకుండా ప్రార్థన చేసేస్తానో లేదా బాప్తిజం తీసేసుకుంటేనో బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చేస్తానో లేదా దేవుడు మానకిచ్చేస్తానో ఇంకేదో చేసేస్తానో అయిపోతుందనంటే కాదే. మారు మనస్సు ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనము మనల్ని కనుక్కున్నాడు కొన్నాడు అనే మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆ ఏడుపు, అయ్యో తప్పు చేశానే అనేటువంటి హృదయపూర్వకమైనటువంటి ఏడుపు మొదటి ఫలంగా కనబడాలి. రెండోది ఏంటని అడిగితే చూడండి, మనము పాపం చేశామని అడమే కాదు ఆ పాపాన్ని వదిలేస్తాను అనేటువంటి మనసు కావాలి. మూడోది ఏంటని అడిగితే నూతనమైనటువంటి జీవన విధానం కావాలి, నూతనమైనటువంటి ఆత్మీయత కావాలి. అదే సమయంలో నాలుగోది ఏంటంటే నూతనమైనటువంటి హృదయం కావాలి. పౌలు గారు అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనమైనటువంటి హృదయం కావాలి, అంతేకాదు నూతనమైనటువంటి గురి కావాలి. ఏంటి గురి? చర్చికి రావడం గోల్ కాదు, బాప్తిజం తీసుకోవడం మన గోల్ కాదు, లేదా బైబిల్ పట్టుకున్నావు లేకపోతే ఇంకేదో పట్టుకున్నావు ప్రసంగాలు చేసేయడం బోధలు చేసేయడం గోల్ కాదు. ఏంటి మన గోలు? పరలోకానికి వెళ్ళడం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం మన గురి కావాలి. ఏంటి అని అడిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది, కరెక్టే. అంతేకాదు ఇక్కడ అంటున్న మాట ఏంటని అడిగితే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఎవడు చెప్పాడయ్యా మీకు? నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాం పిల్లలకి, అరే నాయన అమ్మ తీసుకోమందని తీసుకోకు, నాన్న తీసుకోమన్నాడని తీసుకోకు, పెళ్లి కోసమని తీసుకోకు, మనసు మార్చుకో. కనిపెట్టి ఇంకా టైం ఉంది, ఒక 4-5 రోజులు టైం ఉంది. ఈ 4-5 రోజులు ప్రార్థించే, మనసు మారాలి, మారు మనసు పొందాలి, అప్పుడే బాప్తిజం. అంతే తప్ప ఆమె తీసుకోమంది, నాన్న తీసుకోమన్నాడు, నా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు, ఇంకేదో వద్దురా బాబు శాపగ్రస్తుడు అయిపోతావు. ఏంటని అడిగితే ఎవడు చెప్తాడు? బాప్తిజం పొందడానికి వస్తున్న వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నారు యోహాను గారు. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. బాప్తిజం తీసుకోవడానికి వచ్చేస్తున్నారు ఓ అని కాదు, బుద్ధి మార్చుకోండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినవాడెవడు? బాప్తిజం పొందిస్తే కాదు, ఖచ్చితమైన మాటలు. చూడండి ఒకసారి ఈ మారు మనసుకు తగిన ఫలాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3 ప్రాముఖ్యమైన మాటలు అన్నాను. మొట్టమొదటిది చూడండి, నినివే పట్టణానికి వెళ్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము చాలా సూటిగా అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోనా ప్రవక్త దేవుడు తన్ను పిలిచి నినివే పట్టణం యొక్క దుస్థితిని, వాళ్ళ యొక్క దౌర్భాగ్య స్థితిని, వాళ్ళ భయంకరమైనటువంటి స్థితిని చెప్పి ఏమన్నాడు వారి మీదకి ఏం రాబోతుంది? ఉగ్రత రాబోతుందని ప్రకటించమన్నాడు. ఈయన భయపడ్డాడు, పారిపోవడానికి వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు,
వేరే ఊరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళలో నిద్రపోతున్నాడు, వాళ్ళలోంచి బయట పడేయమన్నాడు పడేసాడు, వాళ్ళలోంచి బయట పడేసిన తర్వాత ఆ వాడలో చేప వచ్చి ఆయన మింగింది, ఆ సముద్రంలో ఒక చేప వచ్చి ఆయన మింగింది, చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు, చేప కడుపులో ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ చేప వచ్చి 3 రోజుల తర్వాత ఆ ఒడ్డును కక్కింది, కక్కిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు, అప్పటికి వదలలేదు, అప్పటికి వదలలేదు. దేవుడు ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ఏం చేసైనా చేయించుకుంటాడు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మారే పరిస్థితి ఉండదు. కనుక మళ్ళీ యోనా గారిని పిలిచాడు, వెళ్ళు ఒకసారి చూడండి మొదటి అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి. ఈ మధ్యలో చాలా స్టోరీ జరిగింది. మళ్ళీ 3వ అధ్యాయం 1వ వచనం, 2వ సెకండ్ టైం మళ్ళీ యోనాకు ప్రత్యక్షమై కలివిచ్చినది ఏమనగా, నినివే మహాపట్టణం అన్నాడు అక్కడ, ఇక్కడ నినివే మహాపురము అన్నాడు, పోయి వెళ్ళి ప్రకటించు. చదువమ్మా, తప్పదు, ఈయన వదిలేలా లేడు, ఈ మహానుభావుడు వదిలేలా లేడు, ఎలాగైనా నన్నే పంపేలాగున్నాడు, వెళ్తానా తస్తానా వెళ్తాను అని అనుకుని వెళ్తున్నాడు. లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై, మహాపట్నం అన్నాడు, దేవుని దృష్టికి గొప్పదై, 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళాడు, ప్రకటన చేశాడు. ఏమని ప్రకటిస్తా ఉన్నాడు చూడండి, అక్కడ అంటున్న మాట, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవుని యందు విశ్వాసముంచి చాలరా, ఏ నినివే పట్టణానికైతే వెళ్ళడానికి భయపడి తర్షీషు పారిపోవడానికి వాడెక్కేసి చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఫేస్ చేశాడో ఆ యోనా గారిని మళ్ళీ అదే నినివే పట్టణానికి దేవుడు పంపించాడు. నినివే పట్టణం 60 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం, 600,000 మంది జనాభా కలిగినటువంటి పట్టణం, సుమారు 100 అడుగుల వెడల్పైనటువంటి గోడలు కడిగినటువంటి పట్టణం, ఎత్తైన గోడలు కడిగినటువంటి పట్టణం, 3 రథాలు ఒక్కసారే ఆ గోడ మీద పరిగెత్తగలవట, అంటే అంత అలాగే దాని గురించి ఆలోచన చేసినప్పుడు అలాంటి పట్టణం. జరిగిందేంటి అని అడిగితే ఈయన వెళ్ళి ప్రకటన చేస్తా ఉన్నాడు, ఈయన వెళ్ళి వర్తమానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని ప్రకటించాడట, చాలా ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, 40 దినములకు ఈ నినివే పట్టణము నాశనమగును అని ప్రకటిస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రకటన అనౌన్స్మెంట్ ఏంటంటే, 40 రోజుల్లో ఈ నినివే మహాపట్టణం, ఈ నినివే మహాపురం ఏమవుతుంది, నాశనం అయిపోతుందని చెప్పాడు. చాలా సూటైన సందేశం ఏంటి, నాశనం. రెండోది చాలా చిన్న సందేశం, మరి గంటల ప్రసంగం చేశాడో నాకు తెలియదు కానీ చాలా చిన్న, 40 రోజుల్లో తుమ్మినోళ్ళరా పట్టణం నాశనం అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, అది కూడా పరిధి గల సందేశం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, టైం లేదు అదనమాట, ఏం లేదు, టైం లేదు. ఎన్ని రోజులు ఉంది, 40 రోజులు పాప నాశనం అయిపోతుంది. సూటైన సందేశం. ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి, ఉగ్రతను గూర్చిన సందేశం, అది కూడా పరిధి గలనటువంటి సందేశం. చాలా తక్కువ టైం ఉంది, 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఉగ్రత వచ్చేస్తుంది అనంటే జరిగింది ఏంటి అని అడిగితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఖచ్చితంగా ఏమని నమ్మారు, దేవుడు కోపాన్ని అయితే ప్రకటించాడు కానీ
ఉగ్రతను పంపించేస్తానైతే ఉగ్రతను పంపిస్తానని ఒక ప్రవక్తను పంపించాడు చెప్పమని కాని ఆయన మంచోడు. చూస్తా చూస్తా ఇన్ని లక్షల మంది జనాన్ని ఆయన నాశనం చేసేసే వ్యక్తి అయితే కాదు. ఆయన కరుణ అక్కడ అంటున్న మాట ఏంటంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దే బిలీవ్డ్, విశ్వాసముంచి ఏమి నమ్మారు, ఆయన కృప కలిగిన వాడు. మనము గనక మనసు మార్చుకుంటే ఆయన తన మనసు మార్చుకుంటాడు. మనము మారు మనసు పొందితే ఆయన తన మనసును మార్చుకుని మన మీదకు చేయాలనుకున్న ఆ ఉగ్రతను, మన మీదకు పంపాలనుకున్న ఉగ్రతను, మనకు చేయాలనుకున్న కీడును చేయకుండా తను మారుతాడు. నినివే పట్టణస్తుల, నినివే పట్టణ ప్రజల ప్రార్థన, నినివే పట్టణ ప్రజల మారు మనసు దేవునే మార్చింది, దేవుని శాసనాన్ని మార్చింది, దేవుని యొక్క చిత్తాన్ని మార్చింది. అని నేను అలాగే చిత్తం అన్న మాట, ఎందుకంటే దేవుని చిత్తం అది కాదు, ఆ ప్రజలు నశించిపోవడం దేవుని చిత్తం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనను మార్చింది. ఒకసారి అక్కడ అంటున్న మాట ఏంటంటే, విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి. రాజుగారు చెప్పారేటి ఉపవాసం ఉండండి, రాజుగారు చెప్పారేటి ఉపవాసం ఉండండి, రాజుగారు చాటింపేంచారేటి, అలా నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రకటన, ఇదిగో ఉగ్రత వచ్చేస్తుందని చెప్పి దేవుడు యోనాను పంపించాడు. యోనా వచ్చి 40 రోజుల్లో మొత్తం పోతుందని చెప్తున్నాడు, కనుక మీరందరూ కూడా ఆ ఉపవాసం ఉండండి అని చెప్పారేటి. ముందు ప్రజలు చేశారు, తర్వాత ఆ సంగతి రాజుగారికి తెలిసిందట. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, సింహాసనం నుంచి దిగిపోయి రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అదే ఎందుకు అనంటే పశ్చాత్తాపడుతున్నటువంటి విధానం. ప్రియమైనవారలారా, ఏదో నేను అంటున్న మాట ఏంటని అడిగితే, సాధారణమైనటువంటి ప్రజలు మారు మనసు పొందారు అంటే ఓకే, పశ్చాత్తాపడ్డారు అంటే ఓకే, కానీ డబ్బున్నోడు, పలుకుబడి ఉన్నాడు, పెద్ద స్థాయిలో ఉన్నాడు, వాడు కూడా పశ్చాత్తాపడ్డాడు అని అంటే మాత్రం గొప్ప విషయమే. చూడండి, బైబిల్లో ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వస్తాడు. ఒక క్వశ్చన్ వేస్తాడు, వేస్తే ప్రభు ఏం చెప్పారంటే, నీ ఆస్తి అమ్మీరా బాబు, ముందు అమ్మేసి పేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించే అన్నాడు. వాడు ఏం చేశాడట, వాడికి నిత్య జీవం గురించి తెలుసు, ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటో తెలుసు, కానీ అడిగింది కూడా ఎటర్నల్ లైఫ్ ఎవరిస్తారో ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, నిత్య జీవాన్ని ఎవరిస్తారో ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు. వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలంటే, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం దొరికేద్దన్నాడు ప్రభు. అంటే వాడు మిగుల ఆస్తి గలవాడు గనక ఎలాగా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట, మిగుల ఆస్తి గలవాడు గనక బాధపడుతూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఇదేంటిది కనుక అంత ఆస్తిలో ఉన్నాడో లేక అంత అధికారంలో ఉన్నాడో ఆరు మనసు పొందడం అంటే పశ్చాత్తాపడడం అంటే కష్టమే. ఇంకో వ్యక్తి ఉన్నాడు అపొస్తల కార్యముల గ్రంథంలో, చూడండి ఒకసారి 24వ అధ్యాయం 25వ వచనంలో త్వరగా వెళ్దాం. అప్పుడు అతడు పౌలు గారు ప్రసంగం చేస్తున్నాడు, నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు ఫేలిక్స్ ఈయన రాజుగారు మిగుల భయపడి, ఓ నాయనా నీతి అంటున్నావు, ఆశా నిగ్రహం అంటున్నావు, మారు మనసు అంటున్నావు, చాలు చాలు రా బాబు ఇక్కడికి చాలు ఆపి అని, ఇంకోసారి ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు నిన్ను పిలిపించుకుంటాను, అప్పుడు వచ్చి ప్రసంగం చేద్ది కాని, ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక పదవిలో ఉన్నాడు, మారు మనసు పొందిమంటే ఎలా పొందేస్తాడు. పౌలు గారితో ఓ ఈయనేమో నీతి అంటున్నాడు, ఆశా నిగ్రహం అంటున్నాడు, మారు మనసు అంటున్నాడు, పశ్చాత్తాపం అంటున్నాడు, ఇవన్నీ చెప్తుంటే
ఉన్నాయి నా టైం అంతా తినేసిలా ఉండి అనుకున్నారా? రెండోది, రెండోది ఇప్పటికి చాలు బాబు, ఇంకోసారి నాకు టైం ఉన్నప్పుడు పిలిపిస్తుంటాను, అప్పుడు వచ్చి ప్రసంగం చేద్ది కానీ అప్పుడు దాకా కాదు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే, ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడే. ఇక్కడ చూడండి ఇంకో వ్యక్తి, 26వ అధ్యాయం చూడండి, అపొస్తల కార్యాలయం 26వ అధ్యాయం 26వ వచనం నేను చూడండి ఒకసారి, 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావు? రాజుగారు ఈయన అగ్రిప్ప రాజు, ఇందాక ఫేలిక్స్, ఇప్పుడు అగ్రిప్ప. ఈ బాధ విని అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నాడే బాబు. ఆడు స్థాయిలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఒక పదవిలో ఉన్నాడు, ఒక హోదాలో ఉన్నాడు. కానీ ఆ హోదా నుంచి కిందకి దిగడానికి, దేవుని దగ్గరికి వచ్చి మోకాలు లేయడానికి, మోకాలు లేయడానికి ఎందుకండి? మారు మనసు. నేను అంటాను, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి, మారు మనసు పొందటానికి మనసు అంగీకరించదు. కానీ కానీ నినివే పట్టణంలో యోనా గారి ప్రకటన విన్న ప్రజలందరూ కూడా గోరె బట్ట కట్టుకుని మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో ఏడుస్తూ, ప్రభువా నేను ఎంత పాపం చేసేసావో, మమ్మల్ని క్షమించండి, మా మీదకు నువ్వు పంపిద్దాం అనుకున్న ఉగ్రత ఒక్కసారి ఈ ఒక్కసారి క్షమించి ఆపండి అని మొరపెడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఆ సంగతి రాజుగారికి తెలిసి ఆయన కూడా సింహాసనం దిగిపోయి, ఆయన కూడా రాజవస్త్రాలు తీసేసి, ఆయన కూడా బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉగ్రత వచ్చేస్తుంది, జాగ్రత్త, ఏ క్షణానైనా ప్రభు వస్తాడు, జాగ్రత్త. యోహాను గారు కూడా అదే ప్రకటిస్తున్నారు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపమైంది. యోహాను గారు చెప్పిన అదే మాట, యేసు ప్రభు గారు చెప్పిన అదే మాట, అపొస్తల కార్యాలయానికి వెళ్తే పేతురు గారు చెప్పిన అదే మాట, మారు మనసు పొందండి, మారు మనసునే చేసేస్తున్నాం మనం. మారు మనసు ఏవి? పశ్చాత్తాపం ఏది? ఖచ్చితంగా అక్కడ గుర్తుంచుకోవలసినటువంటి విషయం వాక్యం చెప్తుంది. రాజుగారు ఇందాక మనం ఫేలిక్స్ గారి గురించి చూసాం, ఫేలిక్స్ గారు అదే స్థాయిలో ఉన్నాడు రాజు స్థాయిలో. అగ్రిప్ప రాజు గారి గురించి చూసాం, అగ్రిప్ప రాజు గారు కూడా ఒక స్థాయిలో ఉన్నాడు. ఏంటి ఇంత తొందరగా నన్ను క్రైస్తవం చేసేద్దాం అన్నాడు. కానీ నినివే పట్టణం, ఆ నినివే మహాపురం యొక్క రాజు గారు మాత్రం ఏం చేశాడు? సింహాసనం దిగిపోయి తన సీటు వదిలేశాడు, రాజ వస్త్రాలు వదిలేశాడు, గోని పట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేయడమే కాదు, అక్కడ చూడండి ఆ యోన గ్రంథంలో నాకు ఇష్టమైనటువంటి మాట అది, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆ కట్టుకొని నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకుని బురుదులో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. వీళ్ళు చేసిన పాపానికి, వీళ్ళు చేసిన దుర్మార్గానికి వాటితో కూడా ఉపవాసం చేయించేశారు, వాటితో కూడా ఉపవాసం చేయించేశారు. మేకలు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని పశువులు కూడా వాటికి మేత వేయొద్దు, నీళ్ళు పెట్టొద్దు. ప్రియమైనవారలారా, స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట నేను అంటున్నాను, నీ మారు మనసు కలిగిన జీవితం దేవుని కోపాన్ని చల్లార్చుతుంది. మారు మనసు కలిగినటువంటి నీ ప్రవర్తన దేవుని కోపాన్ని చల్లార్చుతుంది. అదే అన్నాడు ఇక్కడ రాజులకి, అక్కడున్న మంత్రులకు ఆజ్ఞించాడట. ఏమన్నాడు? అలాగే జరిగింది. అదే అక్కడ ఏం జరిగింది అని అంటే, చల్లార్చుకుని అన్నప్పుడు చూడండి అక్కడ అంటాడు, తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, మనుషులందరూ దుర్మార్గాలు విడిచిపెట్టేయాలి, తాము చేయి బలాత్కారం మానేయాలి, మనుషులేమి పశువులేమి గోని బట్టు కట్టుకోవాలి, జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. ఏంటి మారు మనసుకు తగిన ఫలం అని అంటే, బాప్తిజం తీసేసుకోవడమా?
వారు మనసుకు తగిన ఫలం ఏంటంటే బైబిల్ పట్టుకుని చచ్చుకొచ్చిడమా. బయటేమో రోడ్డుకు వచ్చిన బూతులు మాట్లాడేస్తుంది, వంకర బుద్ధులు కలిగిండి, వంకర హృదయం కలిగిండి, కఠినమైనటువంటి దుర్మార్గమైనటువంటి బ్రతుకులు కలిగిండి. యెషయా 58 అదే అన్నాడు, యెషయా 58 అదే అన్నాడు. మీరు ఉపవాసాలు చేసేస్తారు కానీ మీ ఉపవాస దినాన మీ పని వారితో కఠినమైన పనులు చేయిస్తారు, కఠినమైన పనులు చేయిస్తారు. ఇదేనా? అటు ఉపవాసం నాకు అనుకూలమా? నాకు అంగీకారమా? నాకు అంగీకారమా? ప్రియమైనవారలారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో నినివే ఆ పట్టణపు ఆ ప్రజలు ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఏంటక్కడ ఏడుస్తున్నారు, తప్పు చేశాం, తప్పు చేశాం, మేము పాపం చేశాం. అంతేకాదు ఏడవడమే కాదు, ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో తర్వాత అన్నాడు, తమ దుర్మార్గతను మాని విడిచిపెట్టేయాలి. వదిలేయడానికి సిద్ధపడ్డారు, వదిలేయడానికి సిద్ధపడ్డారు. రెండోది ఇంకొంచెం ముందుకు వెళ్తే మూడోది ఏంటంటే నూతనమైనటువంటి ఆత్మీయ స్థితిలో జీవించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. చూడండి అక్కడ అంటాడు 10వ వచనంలో, నేను త్వర త్వరగా వెళ్తాను, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, మానుకొనగా మానేశారు, మానేశారు. వాళ్ళకి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి కీడు చేయకుండా ఆగిపోయాడట్టేనా. నేను అంటున్నాను ప్రియమైనవారలారా, ఒక పాపి యొక్క మారు మనసు, ఒక పాపి యొక్క మారు మనసు దేవుని మనసును మార్చేదిగా, దేవుని యొక్క కోపాన్ని చల్లార్చేదిగా మారిపోయింది. ఇక్కడ దేవుని యొక్క కోపాన్ని చల్లార్చేదిగా మారిపోయింది. ఇక్కడ నేను అంటున్నాను, ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు అని పాడేస్తాం, కానీ సూటిగా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, నీ పాపము విడవకపోతే, పాపం విషయమే దైవ చిత్తానుసారంగా ఏడకపోతే, రోదించకపోతే, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత పాపం చేశాను అని పశ్చాత్తాప పడకపోతే, మనం ఏం చేసినా రక్షింపబడలేం, ఏం చేసినా కృప పొందలేం. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనవారలారా, సూటిగా అక్కడ ఆలోచించవలసిన విషయం, గర్వం అనేది చూపించలేదు రాజుగారు, హోదా చూపించలేదు రాజుగారు, బూడిదలో కూర్చున్నాడు. రెండవది ఇంకొంచెం ముందుకు వెళ్దాం, మరొక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను, మనందరికీ తెలిసిందే చాలా స్పష్టంగా. లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. ఈ ఏంటి స్టోరీ ఏమండి? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, రాధిక తెలివికి సమాధానం చెప్తుంది, చిన్న కుమారుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. ఏంటట, తప్పిపోయాడు, తన వాటా తను తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి, అక్కడ తన స్థితిని, తను గుర్తెరిగిన తర్వాత, తీసారా 15వ అధ్యాయం చదువుదాం ఒకసారి, తన స్థితిని తాను గుర్తెరిగిన తర్వాత అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమొచ్చింది, బుద్ధి అంత తీసుకెళ్ళాడు, తన వాట తను తీసుకెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు, దుర్వ్యాపారము చేత అంటాడు. అంటే ఏదో చెడ్డ అలవాట్లే. ఏం చేశాడో తర్వాత సంగతి, మొత్తం పోయింది. అప్పుడు అంత అయిపోయింది, పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఆ పరిస్థితుల్లో అప్పుడు ఏమొచ్చిందట, బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుడనని అనిపించుకోవడానికి ఏం కాదు యోగ్యుని కాను అని కూలల్లో ఒకటిగా పెట్టుకో అని చెప్పుదును అనుకొని, చాలు అనుకొని. నిద్రపోతున్నారండి? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అనుకొని, ఏమనుకొని, చెప్పుతాను అని అనుకొని. ఏం చెబుతాను అనుకొని, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెబుతాను అని అనుకుని. ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది మొదటి మెట్టు ఏంటంటే, ఏంటట, రియలైజేషన్.
రియలైజేషన్. ఆ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఆ స్టెప్స్ వేశాడు అలాగా. ఖచ్చితంగా అక్కడ ఈ ఈ అంతా అయిపోయింది, అంతా పాడైపోయింది, అంతా పోయింది. ఇప్పుడు పందులు తినే పొట్టు కూడా దొరకట్లేదు, ఆ పొట్టు కూడా దొరకట్లేదు. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తను చేసినటువంటి తప్పేదో తను గ్రహించాడు. మొట్టమొదట జరగాల్సింది ఇది, మొట్టమొదట జరగాల్సింది ఇది. రక్షణార్థమైన మారు మనస్సు కలగాలి అని అంటే ఈ ఏడుపు, ఏ ఏడుపు, దైవ చిత్తానుసారమైనటువంటి ఏడుపు, దుఃఖం, తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను అనేటువంటి దుఃఖం. ఇక్కడ కుమారుడు చేస్తున్న పని అదే. ఏమంటున్నాడు? తనలో తాను అనుకుంటున్నాడు. ఎవరికి చెప్పింది కాదు, ఇందాక కూడా ఆశ గారి కీర్తన జ్ఞాపకం చేసినప్పుడు ఎవరితో చెప్తున్నాడు? తనతో తానే, నేను ఎలాగందును అన్న మాట చెప్పారు. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ తనలో తాను అనుకుంటున్నాడు. ఏమని ఏమని? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మా తనతో చెప్తాను, నాన్న చాలా పెద్ద తప్పు చేశాను, నీ కులంలో ఒకటిగా ఉండడానికి కూడా నేను యోగ్యుని కాను, నన్ను పనికి పెట్టుకో, నీ కుమారుని అనిపించడానికి యోగ్యుని కాను, నీ కులంలో ఒకటిగా నన్ను ఉండని. ఇక్కడంటున్న మాట గ్రహింపు, తన తప్పును తను గ్రహించినటువంటి విధానం. రెండవది అనుకుని చెబుతాను అని అనుకుని తీర్మానం. తీర్మానం ఏంటి? తీర్మానం, నేను చాలా తప్పు చేశాను, తప్పు చేసి దేవుని నుంచి వచ్చేసాను, మళ్ళీ వెనక్కి తిరుగుతాను, వెనక్కి తిరగడమే కాదు వెళ్తాను, వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుంటాను, చెప్పుకుంటాను, చెప్పుకుంటాను, చెబితే మా నాన్న నన్ను క్షమిస్తాడు, క్షమిస్తాడు. తీర్మానం, తీర్మానం. తర్వాత ఏంటని అడిగితే చూడండి, ఆ 18వ వచనం లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం. పాపం చేశాను, పశ్చాత్తాపం. ఒకటి ఒకటి తీర్మానం అంటే ఒక గ్రహింపు, గ్రహింపు, తప్పు చేశాను అన్న గ్రహింపు. రెండవది తప్పు ఒప్పుకుంటాను అన్నటువంటి తీర్మానం, తీర్మానం. మూడో విషయానికి వచ్చేటప్పటికి, మూడో విషయానికి ఏంటో తప్పు, చాలా పెద్ద పాపం చేశాను తండ్రి, నీ ఎదుట పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. తర్వాత చేశానని అనుకోవడము, తీర్మానించుకోవడము, గ్రహించడమే కాదు, ఏం చేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు తండ్రి ఇంటికి, తిరిగి వస్తున్నాడు తండ్రి ఇంటికి అంటే ఆయన పాదాల దగ్గరికి రావడం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి పొందుకోవాలి, ఎక్కడ పడ్డావో అక్కడే లెగాలి. ఏక గ్రంథంలో అంటాడు, శత్రువా నేను పడిపోయినా లేవకుండా ఉండలేను, ఇదిగో ప్రభు అన్నాడు నాకు అంటాడు. అలాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఎక్కడ పడ్డామో అక్కడే లెగాలి. ఖచ్చితంగా అక్కడ చెప్తాడు తిరిగి రావడానికి సిద్ధపడ్డాడు. తిరిగి రావడమే కాదు, తండ్రి దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకొని సమాధాన పడ్డానికి ఇష్టపడ్డాడు, సమాధాన పడ్డానికి ఇష్టపడ్డాడు. ఒంటి మీద బట్టలు పోయాయి, ఒంటి మీద బట్టలు పోయాయి, గోసును మిగిలినట్టున్నాడు బహుశా నేను అనుకోడు. పందులు తినే పొట్టు తినడానికి, పందులు మేపడానికి, అవి తినే పొట్టు తినడానికి కూడా దిగజారిపోయాడు, దిగజారిపోయాడు. ఇప్పుడు ఏంటి అని అడిగితే తండ్రి చూశాడు దూరం నుంచి, పరుగు పరుగున వెళ్ళాడు, కొడుకును కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ కొడుకు వచ్చావా, వచ్చావా, నీ కోసమే చూస్తున్నాను అన్న, రారా అన్నాడు, రారా అన్నాడు. ప్రభు అక్కడ అక్కడ ఒక మాట ఏంటంటే, ఈ కొడుకు ఏమనుకున్నాడు, నానా నీ కూలోగా ఒక్కలా ఉంచుకోను అన్నాడు, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూలివాడినిగా ఉంటాను అన్నాడు. అంతా పోగొట్టుకున్న తర్వాత ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం, ఇది నిజమైనటువంటి మారు మనసు, ఇది నిజమైన మారు మనసు. తప్పు చేసావు, దేవుని కాదని పోయావు, దేవుని ఉగ్రతను కొనిపోవలసిన పొందుకోవాల్సిన పరిస్థితుల్లో తండ్రి నన్ను క్షమించు నానా అని ఒక మాట అడిగితే, అడిగితే క్షమించే దేవుడు ఆయన. మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, కౌగిలించుకుని తీసేనా, ఇవన్నీ తీసే అన్నాడు. ఏ నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు, స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, ఉంగరం తొడిగించండి, కాళ్ళకి చెప్పులు వేయండి, ఏసేండి పోతుని, ఏసేండి పోతుని. ప్రేమను వల్లరా, తండ్రి ప్రేమలో గొప్పతనం అలా ఉంటుంది, తండ్రి ప్రేమలో గొప్పతనం అలా ఉంటుంది. నేను అంటున్న మాట ఏంటి అని అడిగితే, తప్పిపోతున్న మనం, తొలగిపోతున్న మనం, దారి తప్పి తిరుగుతున్న మనం, మనము మన ప్రవర్తన మార్చుకోకపోతే, మార్చుకోకపోతే పోతాం. కానీ ఒక్కసారి నీ మనస్సు మార్చుకొని ఆయన వైపు గనుక నువ్వు తిరిగితే, ఒక్కసారి నీ మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరిగితే ఆయన
పదడుగులు వెనక్కేసుకొచ్చి నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను చేర్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సందేశం. అక్కడ స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు, ఈ నినివే ప్రజలు, నినివే ప్రజలు ఏదో చేశారని కాదు గాని ఆయన కావాల్సింది వాళ్ళు మారు మనసు పొందడమే, వాళ్ళు పశ్చాత్తాపడమే, వాళ్ళ తమ క్రియలను పరిశుద్ధపరచుకోవడమే. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, నువ్వు ఇచ్చే డబ్బు కాదు దేవునికి కావాల్సింది, నీలో నీతి. నువ్వు చేసే కార్యాలు కాదు దేవునికి కావాల్సింది, నీ మనస్సు మారడం. లేదా నువ్వు చేసేటువంటి ఏదో ఇలోక సంబంధమైనటువంటి సేవ కాదు, నువ్వు రక్షణ పొందాలి. ఇది ఆయన ఉద్దేశం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొడుకు తిరిగి వచ్చాడు. పశ్చాత్తాపాన్ని తన ముందు తనలో తను రియలైజ్ అయ్యాడు. రిటర్న్ అయ్యాడు. పొరుగు పొరుగున వచ్చాడు తండ్రి. ప్రియమైనవారలారా, దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎప్పుడు వచ్చాడో కొడుకు, ఎలా వచ్చాడో కొడుకు, ఏం చేసి వచ్చాడు కొడుకు, అన్ని మర్చిపెడతండ్రి. వెంటనే ఆ కొడుకుని చేరదీసి ప్రత్యేకమైన రీతిలో ఆదరిస్తున్నటువంటి విధానం మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనవారలారా, నినివే పట్టణ ప్రజలు తమ పశ్చాత్తాపానికి, తమ యొక్క మారు మనసుకు ఫలాన్ని పొందారు. ఇదిగో ఈ కొడుకు మారు మనసుకు ఫలాన్ని పొందుతా ఉన్నాడు. దావీదు గారు ఏడుస్తున్నాడు, ఒన్నర దినం జ్ఞాపకం చేశాను. ఏమంటున్నాడు, నా తండ్రి, నేను పాపం చేశాను, నన్ను కడిగేయి ప్రభువా, నన్ను కడిగే, ఎంత బుద్ధి తక్కువ పని చేశాను, నన్ను శుద్ధినిగా చెయ్యి. ఏడుస్తా ఉన్నాడు యాభై ఒకటో కీర్తనలో. నేను అంటున్నాను, మారు మనసు అంటే తప్పు చేశానని ఒప్పుకోవడం కాదు, చేసిన తప్పుని ఒప్పుకొని దాని విషయమే హృదయపూర్వకంగా విచారపడి దుఃఖపడి దాన్ని విడిచిపెట్టడం, ఇక దాన్ని చేయకుండా ఉండడం. చాలాసార్లు మారు మనసు వస్తుంటుంది మనకి, చాలాసార్లు మళ్ళీ మామూలు అయిపోతుంటాం. కాదు, ఆత్మీయ జీవితాలను దేవుని సన్నిధిలో సరిచూసుకోవడానికి సిద్ధపడదాం. అదే చెప్తున్నాడు, ఎవరు చెప్పాడు, యోహాను గారు అన్నాడు, ఎవరు చెప్పాడు మీకు బుద్ధి చెప్పినవాడెవడు, బాప్తిజం తీసుకుంటే మా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం చెప్పినవాడెవడు. యోహాను గారి మాటలోని సారాంశం అది. చాలామంది ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు దెయ్యాలు వెలగొట్టామంటున్నారు అక్కడికి వచ్చి, ఈ నామపేట ప్రవచనాలు చెప్పామంటున్నారు అక్కడికి వచ్చి, మీరెవరో నాకు తెలియదు అన్నాడట ప్రభు, మీరెవరో నాకు తెలియదు అన్నాడట ప్రభు. ప్రియమైనవారలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన విషయానికి వస్తే అపొస్తల కార్యముల గ్రంథం, నేను ముగిస్తా ఉన్నాను. అపొస్తల కార్యముల గ్రంథం 2:38. ప్రియమైనవారలారా, జ్ఞాపకం చేసుకుంటే నినివే పట్టణస్థుల మారు మనస్సు లేదా వారి పశ్చాత్తాపం దేవుని మనస్సునే మార్చగలిగింది. దేవుణ్ణి ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన యొక్క ఉద్దేశాన్ని పాప క్షమాపణ నిమిత్తము మీరు పరిశుద్ధాత్మ వరం పొందాలి, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మీరు దేవునితో సహవాసం చేయాలి, ఆ స్థాయిలోకి రావాలి. వచ్చి బాప్తిజం పొందేయండి అనలేదు. ఏమన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పేతురు గారి మాటలు ఇవి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, 17వ అధ్యాయం, అదే అపొస్తల కార్యముల గ్రంథం 30వ వచనంలో. 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, అంతటను అందరును మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనస్సు పొందాలి, పౌలు గారి బోధ. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే, దేవుని ఉగ్రత తప్పించుకోవాలి అనంటే, పరిశుద్ధాత్మ వరము పొందుకోవాలి అనంటే, దేవుని కుమారునిగా కుమార్తెగా జీవించబడాలి అనంటే, నా సన్నిధిని కనబడమన్నవాడెవడు,
చచ్చిపో బైబిల్ పట్టుకుని చచ్చికి ఆవిడొచ్చిమన్న నిన్ను అని కాదు. ఏటట మారు మనస్సు అనుభవము కలిగి ఇది చేయాలి. పశ్చాత్తాపంతో మారు మనస్సు అనుభవము కలిగి చేయాలి. ప్రాముఖ్యమైన మాటలు, రెండు ఉదాహరణలు చెప్పాను, మూడవ ఉదాహరణ మనమే కావాలి. ఏంటట, నినివే పట్టణ ప్రజలు మారు మనసు పొందితే దేవుడు తాను చేయాలనుకున్న కీడు చెయ్యక మానేశాడు. వారి మీదకి పంపిస్తానన్న ఉగ్రత పంపించకుండా ఆపేశాడు. ఈరోజు ఉగ్రత సమీపంగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందితే రక్షింపబడతాం. లూకాసు 13వ అధ్యాయంలో అవే మాటలు. మారు మనసు పొందితే సరే, లేకపోతే కనుక జ్ఞాపకం చేసుకుందాం, లేచి నిలబడదాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చకొస్తున్నావు? మారు మనసు ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటున్నాం? మారు మనసు ఉందా? రక్షణ అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తున్నాం ఉందా? మన ఆత్మీయ జీవితాల్లో మార్పు అనేది లేకుండా, మారు మనసు అనేది లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, మన మనసులు మార్చుకోకుండా మనము బాప్తిజం పొంది ప్రయోజనం లేదు. మన మనసులు మార్చుకోకుండా మనం చచ్చుకొచ్చి ప్రయోజనం లేదు. యెషయా 1:12 ప్రకారం ప్రయోజనం లేదు. మన మనసులు మార్చుకోకుండా బైబిల్ చదివేస్తేనో, ప్రార్థన చేసేస్తేనో, బైబిల్లోని విషయాలు బోధ చేసేస్తేనో లేవు, దేవుని ఆత్మను పొందలేవు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. పేతురు గారు చెప్తున్నాడు, మారు మనసు పొంది యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందండి. ఒక్కసారి మనల్ని మనం సరిచూసుకుంటూ మారు మనసు కలిగిన అనుభవాన్ని, నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగి జీవించడానికి సిద్ధపరచబడదాం. మన స్థితిని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఒప్పుకుందాం. డాడీ, నేను తప్పు చేశాను, డాడీ నేను పాపం చేశాను, ఇదిగో నేను భయంకరమైనటువంటి అపరాధంలో చిక్కుబడిపోయాను, నాన్న నన్ను క్షమించవా, ఇంకెప్పుడు చేయను ప్రభు ఇలాంటి పాపం, డాడీ ఇంకెప్పుడు చేయను ఈ తప్పు, డాడీ ఇంకెప్పుడు చేయను డాడీ ఈ తప్పు. ఒక మాట నీ తండ్రితోనూ చెప్పు, నీ పరలోకపు తండ్రితో చెప్పు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. అతి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. దేవాని నామానికి వందనాలు. మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బూతి చెప్పినోడెవడు అని యోహాను భక్తుడు వేస్తున్న ప్రశ్నలు, మా ప్రభా మారు మనసుకు తగిన ఫలాలు మా బ్రతుకుల్లో లేకపోతే, మేము క్రైస్తవులమని చెప్పుకుని ఇగోనైనా క్రీస్తును పోలిన ఆత్మీయత లేకపోతే ఇచ్చారు వందనాలు ప్రభా. మా బ్రతుకులు మార్చుకుని మా